కండక్టర్ని మాట్లాడుతున్నా కవితను 12 ఏళ్ల నుండి చేస్తున్నా 50,000 జీతం అయితే ఇప్పుడు రిటైర్డ్ అయ్యే వాళ్ళకు కూడా 50,000 జీతం లేదు కాలుతో ఏంది కేసీఆర్ ఏమన్నాడు ఆర్టీసీ వాళ్లకు ముళ్ళు గుచ్చితే పన్నుతో తీస్తా అని చెప్పాడు కానీ ఎక్కడ పోయిండు మరి ఏడ పడుకున్నారు ఆ ప్రైవేటీకరణ చేస్తా అంటున్నాడు ప్రైవేటీకరణ ఏ ఉద్దేశంతో చేస్తాడు ఆ ప్రైవేటీకరణ చేసి ఆర్టీసీ సొమ్ములనన్నీ ఆస్తులనన్నీ అమ్ముకొని తింటా అనేసి ఆయన ప్రైవేటీకరణ చేస్తా అంటున్నాడు కానీ ప్రాణాలు అర్పించైనా సరే మేము ఆర్టీసీ వాళ్ళందరము ముందుకొచ్చి మేము సమస్యను మాత్రం కాపాడుకుంటాము పక్క రాష్ట్రంలో చేసినట్టు విలీనం చేయాలని కోరుకుంటున్నాము బతుకమ్మ చీరలు అన్నారు బతుకమ్మ చీరలు స్పాన్సర్ చేస్తే మా పైసలతో వాళ్ళు బతుకమ్మ చీరలు కొందామని చెప్పిండే కేసీఆర్ మా చీరలు తీసుకొని పేదలకు బతుకమ్మ చీరలు ఇప్పించిండు కేసీఆర్ అవునా చీరలు గుంజమని చెప్పిండా బతుకమ్మ చీరల మన ఉద్యోగాలు తీసేసామని చెప్పిరా డిస్మిస్ అనే పదం ఏదనా డిస్మిస్ అనే పదం ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఆర్టీసీ మహిళా కార్మికులు మాత్రం ప్రభుత్వంలో విలీనం చేసే వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఆర్టీసీ మహిళా కార్మికులు చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో